హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కొత్తిమీర టమోటాలతోనే రోటీ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. మన పూర్వీకులు ఇలాంటివి ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకొని ప్రతిరోజు తినేవాళ్ళు. ఇప్పటికైనా చూడండి, మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళ ఇంటిలో రోట్లో రోకలు పడందే ఉండదు, ప్రతిరోజు ఏదో ఒక పచ్చడి చేసుకొని ఉంటారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కొంచెం ఒక స్పూన్ మందం నూనె వేసుకునేసి ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను నేను. మధ్యలోకి విరిసి వేసుకుంటే ఏంటంటే ఇవి వేగేటప్పుడు చిటపట అంటూ ఎగరకుండా ఉంటాయి అన్నట్టు. అందు గురించని నేను ఈ విధంగా నడుంకిరగ తీసి వేసాను. దీంట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏంటంటే మంట ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకునేసి ఇదిగో ఈ టైప్లో బాగా వేగనివ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా అవేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. వీడియో అన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కటి కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకునేసి ఇంకాస్త నూనె వేసుకునేసి ఇందులో ఒక 3 టమోటాలను అయితే నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని ఏంటంటే ఒక 3-4 నిమిషాల సేపు అయితే బాగా వేగనివ్వాలి, బాగా ఉడికేదాకా వేగనివ్వాలి. ఈ లోపు మనం ఏంటంటే కొత్తిమీరని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి కాస్త ఆరబెట్టుకుంటే బాగుంటుంది, నిమ్మ లేకుండా. ఓకేనా? ఈ టైప్లో చేసుకున్నాక ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేసి దీన్ని కూడా ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇందులో కాస్త చిటికెడు పసుపు వేసుకుందాం, ఎందుకంటే ఇది తొందరగా ఫ్రై కావడానికి కూడా కలర్ కాంబినేషన్కి ప్రతిదానికి కూడా పసుపు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అందుకోసమని నేను అవసరం లేకుండా కానీ చిటికెడైన పసుపు నేను కంపల్సరీ యాడ్ చేసుకుంటాను మా ఇంట్లో వంటల్లో. ఓకేనా? ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసుకోవాలి. ఉంటలాగా అస్సలు వేయద్దు. ఇప్పుడు దీన్ని కూడా కాస్త దాంట్లో మగ్గనివ్వాలి, వీటితో ఒకటే ఇది కూడా తొందరగా మగ్గిపోతుంది. ఓకేనా? చూడండి, ఈ టైప్లో బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, సూపర్గా వేగింది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకునేసి ఈలోపు ఒక రోలు సిద్ధం చేసుకుందాం. దాన్ని నీట్గా కడిగి పెట్టుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు ఇవన్నింటిని కూడా వేసి బాగా ఒక్క ముక్క దంచేయాలి. చాలామంది అంటారు ఈ రోజుల్లో రోళ్ళు రోహాలు ఏంటి, బాగా గ్రైండర్లు ఉన్నాయి కదా, గ్రైండర్లో రుచి రాదు. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి వీటి ఏంటంటే బాగా ఇవి కూడా కచ్చా పచ్చగా దంచేసేయాలి. రోట్లో వచ్చినంత రుచి నీకు దేనిలో కూడా రాదు. కాస్త లేట్ అయినా కొద్దిగా కష్టమైనా రోట్లో దంచుకోండి, ఆ పచ్చడి రుసే వేరుంటుంది, ఎప్పటికి కూడా దాన్ని వదలరు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విధంగా మెదిగిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు కొత్తిమీరని ఇందులో వేసేసుకుందాం. వేసుకున్నాక దీన్ని కాస్త కిందకి మీదకి కలబెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో చింతపండు వేసుకున్నాం కదా, రోలి కట్టలనే అతక్కుపోద్ది. అందుకనేసి ఈ విధంగా కలబెట్టుకుంటూ బాగా దంచుకోవాలి ఈ చింతపండు టమోటాలు అన్నీ కూడా. టమోటాలు వేసినప్పుడు ఎప్పుడు కూడా కసామని దంచకూడదు, కొంచెం నెమ్మదిగా మెదిగేదాకా దంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ ఉప్పు చూసుకునేసి వేసుకునేసి ఒక ఎర్రగడ్డని 2 భాగాలుగా కట్ చేసి ఇలా పెట్టి లైట్గా ఒక్కొక్క భాగం దంచుకుంటే ఏంటంటే ఎగిరిపోకుండా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు జారే అవకాశం ఉంటుంది అన్నట్టు. పచ్చడి కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా, అందుకోసం ఈ టైప్లో ఐడియాతోనే దంచుకోవాలి. ఇప్పుడు బాగా ఈ విధంగా రుబ్బితే ఏంటంటే మొత్తం బాగా మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ ఎర్రగడ్డ కొడక చిదిరిపోకుండా ఉంటుంది. ఎర్రగడ్డ ఎక్కువ చిదిరినా కొడక తినడానికి అంత అనిపించదు, కొంచెం ముక్క ముక్కగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే
చాలా బాగా రుచిగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ టైప్లో మనం పచ్చడి చేసుకున్నామంటే ప్రతి దాంట్లో గుడక చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ నూనె దాన్ని గుడక కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ తిరగమాత గింజలు కూడా వేసుకుందాం. తిరగమాత గింజలు వేసుకున్నాక వెల్లుల్లి రెమ్మల్ని కాస్త అలా నలుపుకునేసి వేసుకోవాలి. నేను ఒక 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి ఇరిసి వేసుకున్నాను. ఓకేనా, ఈ టైప్లో వేసినాక వీటిని కాస్త అలా ఫ్రై కానివ్వాలి, ఎక్కువ మాడనివ్వకూడదు. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు తీసుకునేసి దాన్ని కూడా మంచి స్మెల్ వచ్చే చూసుకోండి. ఓకేనా, మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వేసినాక కాస్త చిటపట్లానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆపేసి అది తీసి ఇప్పుడు పచ్చడి గిన్నెలో వేసుకుందాం. వేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి. మనం ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే ప్రతి దాంట్లో గుడక, ఇంట్లో మనం పప్పే చేసుకున్నాం పప్పు చారే, దాంట్లోకి పక్కన పచ్చడి టచ్చింగ్కి ఎంత బాగుంటుంది తెలుసా? వేడివేడి అన్నంలోకి ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మన పెద్దవాళ్ళు ఏది కూడక ఉట్టిగా చెప్పరు, ఉట్టిగా చేయరు. ఇది అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.